examples. See, basically, and the rising stars are not actually the real thing extremely good. And see, manchi results kavalante manchi work cheyalante, I think chaala mundu cheptunnaru already, right? And what I understood is, anta chaala baga chestunnaru, but these people are really dealing with focus only. Okay? అంటే ఒక పనికి అంటే వర్క్ కి రిజల్ట్ కి మధ్యలో ఏముంటుంది అంటే ఫోకస్ ఉంటుంది యాక్చువల్గా. ఐ యాక్చువల్లీ కమ్ వన్ బై వన్ అండి. ఐ లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ పేరేంటి, రైట్? అండ్ నెక్స్ట్ నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాను ఫాస్ట్ గా, ర్యాపిడ్ ఫైర్ లాగా అనమాట, రైట్? సో లెట్స్ ట్రై టు నో. నాకు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే ఏంటంటే ఏమవుతుందని అడుగుతున్నారు అనమాట, వాళ్ళు కూడా తెలియదు. సో ఐ కెప్ట్ ఇన్ బ్లాంక్ అనమాట యాక్చువల్. ఓకే, వాళ్ళ మైండ్ లో ఏమొచ్చో చూద్దాం ఒకసారి, రైట్? Are you with me, friends? Yes, yes. Okay, me andar maatliyali. Okay, that is okay. Yeah, and he is my friend in Surya. Surya actually software engineer, but not this type of thing. Software engineer, you know. And he worked with Emphasis as a senior software engineer. Okay, and you know, I think already Mahesh Kerala for Delta Kisar and Prince. She came as a customer, and Tarvata he became very very serious, and today building with a very very big speed. And okay, and na question is that actually, Surya, are you? చూడమ్మా నేను యాక్చువల్గా నేను 98 లో సాఫ్ట్వేర్ స్టార్ట్ చేశాను. 98 సాఫ్ట్వేర్ అంటే ఆ టైం జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడు జనరేషన్ ప్రతి చిన్నపిల్లలు అందరూ చెప్తే టెక్నాలజీ పుట్టాం మనకి. మన చేత టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ అంటే మొబైల్, మొబైల్, ల్యాప్టాప్, ల్యాప్టాప్, ల్యాప్టాప్ యూ కెన్ మీట్ పీపుల్ ఎనీవేర్ ఇన్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ మన ఎనీ కంట్రీ ఎనీ స్టేట్ ఎనీ. అలాగే వీ స్టార్టెడ్ బిల్డింగ్ డ్యూరింగ్ ఆన్లైన్ మీటింగ్స్ అంటాం. దట్స్ వేర్ వీ బిల్డ్ ద టీమ్ ఇన్ 7 స్టేట్స్. వెరీ గుడ్, ఆసమ్ అండి, రైట్? అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీడియో మీటింగ్ అండి. ప్రతిరోజు కూడా ఒక జూమ్ సెషన్ చేస్తాం అన్నమాట. జూమ్ అంటే ఏంటంటే ఒకేసారి మా సిస్టమ్లోకి 200 రావచ్చు, ప్లాన్ ఉంటారు యాక్చువల్. మాది ఇంపిటి అవుతుంటుంది అండి. అండ్ ఎక్కడైనా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఏ ప్లేస్లో వాళ్ళు ఉండి మన దేశ సిఎన్టీ వెళ్ళొచ్చారు అనమాట యాక్చువల్గా. ఓకే, ఆ టెక్నాలజీని ప్రాపర్గా వాడటం వల్ల సూర్య ఇక్కడ బిల్డ్ టీమ్ ఎవ్రీవేర్ యాక్చువల్గా స్టాకింగ్ లెటర్స్ ఈవెన్ ఇప్పుడు ప్రెస్టేజ్ మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా మనం అదే స్కూల్ డెవలప్షన్ వస్తారని. ఓకే, ప్రమోటింగ్ దుబాయ్ ఆల్సో వెరీ గుడ్, రైట్? నౌ యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ సూర్య, ఐ నో. అండ్ యు ఆర్ మీ యాక్చువల్గా నాట్ దిస్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి యూ డోంట్ రిక్వైర్ బిజినెస్ ఆల్సో. ఐ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సో సీరియస్లీ. ఎందుకు చాలా సీరియస్గా చేస్తాను? ఫస్ట్ థింగ్ ఇట్ హెల్ప్ ఇన్ మై హెల్త్ సార్. ఓకే, మహేష్ నాకు చెప్పారు కదా, సూర్యప్రకాష్ గారు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం, అండ్ ఇట్ గేవ్ మీ గుడ్ హెల్త్, లెట్ మీ గివ్ హెల్త్ టు అదర్స్ ఆల్సో, అండ్ ప్యారలైజ్ గివ్ గుడ్ హెల్త్ ఆల్సో. హెల్త్ అండ్ వెల్త్ క్రియేటింగ్ పీపుల్, హెల్పింగ్ పీపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ టీమ్ స్టిక్ చేయడానికి, మీకు వచ్చిన టీమ్ ని స్టిక్ చేయడానికి ఒక దగ్గర ఉంచడానికి వాట్ యూ కంటిన్యూస్లీ డు? ఐ జస్ట్ క్రియేట్ వన్ వాట్సాప్ గ్రూప్. ఓకే, వి కమ్యూనికేట్ ఎవ్రీ డే, వి జస్ట్ షేర్ ఇన్ఫర్మేషన్. ఓకే, వెల్ మే హావ్ ఎనీ క్వరీస్, ఎనీథింగ్, విల్ కాంటాక్ట్ ఈచ్ అదర్. దట్స్ వేర్ వి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. ఏం చేస్తారు సూర్య, చాలా మందికి వస్తారండి వాట్సాప్ గ్రూప్స్, చాలా ఈజీ కదా యాక్చువల్గా. మొత్తం టీమ్ అక్కడ ఉంటారండి, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు అందరికి. అండ్ ఈ కంటిన్యూస్లీ ప్రమోట్స్ మీటింగ్స్. వై ఐ కాల్డ్ హిమ్ ఇస్ ఐ నెవర్ సీన్. అండ్ యాక్చువల్గా నేను ఇంత ఫాస్ట్గా ఈ మల్టిపుల్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా. నేను నెట్వర్క్లో పదాహరించుకున్నాను, బట్ అంత టీమ్ షార్ట్ టర్మ్లో డిఫరెంట్ ప్లేసెస్ ఆడడం అనేది ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ టూ థింగ్స్ అండ్ ఒకటి ఫోకస్ అండ్ ఇంకొకటి యూజింగ్ టెక్నాలజీ అండ్ యూజింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ నౌ. Right, friends, okay? Thank you very much, dear. Thank you, sir. Thank you, business, very much. You are being with us, right? And, yeah. Surely, you are distinctive people, actually, okay? Sujit, 10 years ago, ma'am. Degree second year, sir. So,
స్టూడెంట్? Yes sir. You are a student, right? Yes sir. Okay, ఎట్టే ఎవరు ఒకసారి స్టూడెంట్ కాబట్టి? Student. అవునా? Yes. Okay. నువ్వు స్టూడెంట్ నాలో చెప్తున్నావు, నేను ఎలా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా స్టూడెంట్ అంటే ఫుల్ సార్ జోష్ సార్ రైట్? Okay. Yeah. Everyone, right? Okay, ఇప్పుడు నీ ఏజ్ లో చాలా మంది ప్లాన్ చెప్తుంటారు కదా, ఎవరు చెప్తా ప్లాన్ చేయాలి కదా స్టూడెంట్స్ చెప్తున్నావు? లేదు సార్, అన్ని కేటగిరీస్ ఉన్న పీపుల్ కి నేను చెప్తా. అందరూ చెప్తున్నారు? Yes sir. Okay. ఎలాంటి వాళ్ళు చెప్తున్నావు? ఏ ఏజ్ పర్సన్ అయినా. Okay. అంటే లైక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అప్పర్ ఓల్డ్ పర్సన్స్ దాకా. Fantastic. ఏ పీపుల్ గానే నేను చెప్తాను. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎక్స్పీరియన్స్ అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారంటే సార్ నా ఫ్రెండ్స్ అంతా స్టూడెంట్స్, ఓకే నా దగ్గర డబ్బుడు వాళ్ళ దగ్గర డబ్బుడు అంతే కదా, జోగి జోగి రాసుకుంటే గుర్తు వస్తుంది కదా రైట్. సో నేను ఏం చేయాలి ఇటువంటి యాక్చువల్గా నేను స్టూడెంట్ కదా ఎలా చేయాలి? చాలా మంది క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ దగ్గర ఎవరిదే ఉండదు కదా వాడే ఉండదు అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సుజిత్ యాక్చువల్లీ స్పాన్సర్డ్ అండి, ఆల్ ఆయన కదా ఏ పెద్దోళ్ళు స్పాన్సర్ చేశాడు. నేను యాక్చువల్ అడిగాను అనమాట సార్ నాకు డబ్బు కావాలి, నా డబ్బు కావాలంటే డబ్బు ఎవరు కదా వాళ్ళు స్పాన్సర్ చేసిన డబ్బు వస్తాను. ఎనీ అక్లాస్ అండి సార్, అంటే బిజినెస్ ప్లాన్ కావాలి ఏంటంటే ఆయన కస్టమర్ బేస్ ఏంటో తెలియాలి బేసిక్. దట్స్ వాట్ ఐ రియలీ వాంట్ యూ టు నో ఫ్రమ్ సుజిత్ అండ్ రైట్. ఓకే సుజిత్, ఒక క్వశ్చన్, ఎంతమంది కలుస్తావు పర్ డే? డేకి 20 to 30 సార్. 20 to 30? Yes sir. Hey, come on, చాలా మంది వాటర్ కేబుల్ ఎలా సార్? దేని ఎలా పనిచేస్తారు? మార్నింగ్ 6 సార్. మార్నింగ్ 6 to 11, 10 or 11. నాకు కూడా నాకు హాఫ్ డే కాలేజ్ ఉంది సార్. అంటే ప్రెసెంట్ ఏంటంటే ఎగ్జామ్స్ గురించి అని నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను సార్. ఎందుకంటే సర్టిఫికేట్స్ వచ్చినా దేర్ ఈస్ నో ఆపర్చునిటీస్ బిహైండ్ అ జాబ్. జాబ్ ఆపర్చునిటీస్ లేవు, జాబ్ గురించి పరిగెట్టి దాన్ని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా నా లైఫ్ నేనే ఎగ్జామ్స్ గురించి దాని గురించి కన్నా అంటే దీని మీద బిల్డ్ చేసుకుని ఇన్కమ్ వస్తే పేరెంట్స్ మీద డిపెండ్ అపాన్ అవ్వకుండా నా ఇన్కమ్ నాతో నేను చదువుకోవచ్చు అనే ఇంట్రెస్ట్ తోని నేను దీని మీద బిల్డ్ చేసుకుంటాను సార్. నేను చేయలేను నా వల్ల కాదు నాకు చాలా కష్టం అనుకునేవాళ్ళు ప్రాబ్లీ దిస్ ఎగ్జాంపుల్ కుడ్ బి రైట్ ఎగ్జాంపుల్ రైట్. ఓకే చేయొచ్చు అండి, చేద్దాం మనసు ఉంటే కెన్ డూ వండర్స్ అనమాట రైట్. అండ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ అండి. ఓకే ఎందుకు అబ్బాయి నడిచి చేయగలుగుతున్నాడంటే యంగ్ అండి. అఫ్కోర్స్ ఇందాక వర్క్ చేస్తున్నాడు ఎంతో యంగ్ అని, మీ అందరూ కూడా యంగ్ కాకపోతే మీరు మీరు మీకు యంగ్ కాకపోతే మీ అందరూ ఏంటంటే బయటకి ఏజ్ లో యంగ్, మేమేమో మనసులో యంగ్ రైట్ వేర్ యంగ్. నాకు నేను యాక్చువల్లీ హర్ట్ అయ్యాను, మా వయసు గారు వెయిట్ చేస్తున్నాను ఆయన కంప్లైంట్ చేద్దామని. రంజిత్ వచ్చి మీరు చాలా యంగ్ ఉన్నారన్నారు, నేను చాలా హర్ట్ అయ్యాను మీరు చాలా యంగ్ ఉన్నారంట. దానికి మల్లికార్జున్ అంటే మీరు యంగ్ సార్ అని అంటే అందరూ కావాలని నొక్కి నొక్కి చెప్తాను అనమాట. నేను రియల్లీ యంగ్ రైట్, యు సీ టుమారో రైట్. ఓకే వెరీ గుడ్ అండి. ఓకే సిన్స్ హిస్ యంగ్ ఫ్రెండ్స్ యు నో హిస్ హస్ గాట్ టూ వండర్ఫుల్ స్ట్రాంగ్ లెగ్స్ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ఒక లైఫ్ లో అండి చాలా తక్కువ పార్ట్ యూ హ్యావ్ ఎనర్జీ. లైఫ్ టిక్స్ ఆన్ రైట్, ప్రతి నిమిషం లైఫ్ టిక్స్ ఆన్. ఇక్కడ కూర్చున్నా పరిగెడుతున్నా పడుకున్నా ఏం చేస్తున్నా టైం వెళ్ళిపోతుంది అది, దాని ప్రాబ్లం అండి. ఓకే బట్ యూ నో కొంత టైం మనకి ఎనర్జీ ఉంటుంది అండి, ఈ ఎనర్జీ ఎనర్జెటిక్ టైం నేను వాడుకోగలిగితే వీ కెన్ డూ వండర్స్. ఓకే ఐ రియల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. నేను యాక్చువల్గా ఆయన దగ్గర నేర్చుకుంది నేను ఎనర్జీ అండ్ నేర్చుకుంది భయపడకుండా చెప్పే తత్వం అండ్ యూ నో ఫినామినల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ మేడం విజయలక్ష్మి గారు, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు వాట్ యూ డూ మేడం, మీరు జాబ్ ఏం చేస్తారా లేకపోతే హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. ఓకే ఒకసారి చెప్పండి ఎలా మాకు పరిస్థితులు 2 నెలల్లో ప్రాన్ చేయబోతారు హౌస్ వైఫ్ అండి? ఎన్ని అప్లాస్ అండి, 2 మంత్స్ ఇక్కడ హౌస్ వైఫ్ కి మీరు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పండి ఒకసారి, ఎందుకు చేయాలి బిజినెస్ హౌస్ వైఫ్? అంటే
హౌస్ వైఫ్ గా ఉంటూ జాబ్ చేయాలంటే చాలా టైట్ సార్ షెడ్యూల్. సో ఈ బిజినెస్ అయితే మాత్రం చాలా యూస్ అవుతుంది, అంటే టైం షెడ్యూల్ చాలా వరకు హౌస్ వైఫ్ ఉంటుంది. Awesome. Thank you very much. Thanks a lot. Thank you. Madam, మీ పేరు? అంగన్వాడికి మేము 9 గంటలకు చేరుకోవాలి అంటే కనుక 8:30 అయ్యేసరికి మేము ఆ స్పాట్ లో ఉండాలి. 8:30 అయ్యేసరికి ఆ స్పాట్ లో ఉండాలి అంటే ముందు ఇంట్లో ఉండేటటువంటి చక్క పెట్టుకుని క్యారేజ్ పట్టుకుని మేము మొత్తం అంతా కలిసి నేను 4 క్యారేజ్ పడతానండి పిల్లలకి, వీడు మాగారు మా పిల్లలకి మా వారికి నాకు కూడా క్యారేజ్ కట్టుకుని బయటకు వచ్చేస్తామండి. 8:00 బయటకు వస్తాం. 5:00 లేచి ఆ వర్క్ చేసుకుని ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే కనుక ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుందండి, హౌస్ వైఫ్ రిలేట్ అవుతుంది. మార్నింగ్ ఎంత తయారు చేసి ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళని బయటకు పంపించడానికి, ఓకేనా? జాబ్ చేసే వాళ్ళకి రిలేట్ అవుతుంది, ఎందుకంటే నేను జాబ్ చేస్తూ ఈ బిజినెస్ బిల్డ్ చేసుకొచ్చాను. విత్ ఇన్ 6 మంత్స్లోనే నేను సెగా డైరెక్ట్ వర్క్ కూడా వెళ్ళాను. ఏ వ్యక్తి అయినా ఈ బిజినెస్ చేయొచ్చండి. ఒక పోలీస్ జాబ్ చేయాలి అని అంటే కొంత హైట్, కొంత చదువు ఇలా ఉండాలి. ఒక క్లాసిక్గాను ఏదో జాబ్ చేయాలి అంటే దానికి ఒక ఎడ్యుకేషన్, కొంత కొలత వ్యవస్థ ఉండాలి. ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి ఇలా. మీ క్రౌన్ ఏం తప్పు వింటాం కంప్లీట్గా, ఓన్లీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం చెప్పాలండి. ఓకే సార్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. అంటే రిజర్వ్ చేస్తాం మిమ్మల్ని. ఓకే సార్. రైట్ రైట్ అండి. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ ప్లాన్, అంటే మీరు ఇవన్నీ ఎలా ప్లాన్ చేయగలుగుతారు, ఇవన్నీ ఎన్ని గంటలు యాక్చువల్ బిజినెస్ కోసం పెట్టగలుగుతున్నారు? నేను 3 అవర్స్ పెట్టగలుగుతున్నాను సార్. ఓకే, ఎంత మంది మాట్లాడుతుంటారు రోజుకి? పర్ డే 10 to 12. 10 to 12 పేపర్స్? 10 to 12 పేపర్స్. 5 to 10:30 ఆర్ 11 o'clock అండి. ఓకే, 4 అవును, 1 అవర్ కూడా మళ్ళీ నైట్కి వండుకోవాలి కదా, అందుకు ఆ 1 అవర్. 4 to 5 ఈ షెడ్యూల్ అంతా ఎందుకు చెప్పాను సార్? ఒక నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బిజినెస్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే షెడ్యూల్ అంతా చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ డబ్బులు ఏమైనా ఉంటే మండించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కేవీ రామదాస్ అండి. నేను బై ప్రొఫెషన్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్ అండి నాది. ఐఎమ్ గెటింగ్ వెరీ లెస్ శాలరీ. అయితే ఈ లెస్ శాలరీతో మెయింటైన్ అవ్వాలి అంటే చాలా కష్టం అండి. సో ఇన్ దిస్ పర్పస్ మాకు ఈ బిజినెస్ అనేది ఆపర్చునిటీ వచ్చింది. ఇందులో అమౌంట్ అయితే చాలా బాగా కనబడుతున్నానండి. కనబడటం కాదు, చేస్తే వస్తుంది కూడాను. సో నేను బిల్డ్ అంటే సేమ్ ఇప్పుడు మేడం గారు చెప్పారు, మిస్ చేస్తాను. మార్నింగ్ అంటే మీరు నవ్వుతున్నారు ఎందుకంటే ఫ్యామిలీ ఫెస్టివల్లో వచ్చేసింది. రావాలి రావాలి, ఇంకొకటి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇందులో ఉండి మనం ఇందులో చెప్పుకుంటూ వాటికి అర్థం కాక కాదు, వాడిని కూడా వచ్చేటట్టు చెయ్యండి. మీరు కూడా యువర్ ఫ్యామిలీస్ టోటల్ ఫ్యామిలీ ఇందులో వెస్టివల్లో రావాలండి, నేనైతే చెప్తాను సార్. చిన్న విషయం అండి, వంగనాయుడు గురించి. యాక్చువల్లీ దిస్ గై జస్ట్ ఫినిష్ హిస్ డిగ్రీ అండ్ ఇక్కడ ఎమ్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డిగ్రీ గ్రాడ్యుయేషన్స్ లో ఈ స్టూడ్ ఫస్ట్ అండి. ఆల్ చాలా బాగా చదివారు అంటే చదువులో మాత్రం చాలా వెరీ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. అంటే నాకు చెప్పాడు అనమాట, ఏదైనా నాకు ఒకసారి చెప్తే ఏ ముఖ్యం రాస్తా ఎగ్జామ్ రాస్తానని. అండ్ ఆయన ఫస్ట్ నుంచి ఇంతవరకు కూడా అండి ఓన్లీ డిపెండ్ ఆన్ స్కాలర్షిప్స్. ఓకే, స్కాలర్షిప్ బెస్ట్ చేసుకొని చదువుతున్నాడు పై రైట్. అండ్ ఈ ప్లాన్ చెప్పిన తర్వాత అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. యాక్చువల్గా చాలా మంది బేబీ క్రేజ్ చేస్తారు, పిల్లలా గడుస్తారు. అంటే చిన్నప్పుడు బేబీ గడిస్తే బాగానే ఉంటారు కదా, ముద్దులో ఉంటారు, చిచి అని ఆట ఆడుకుంటారు. ఓకే, ముద్దులు ఆడుతాము, ఆ ఏడుపు అందంగా ఉంటారు. 2 నెలలు గడిస్తే కొంత పడలేదు, 3 నెలలు గడిస్తే మమ్మీకి కోపం వస్తుంటుంది, 4 నెలలు గడిస్తే
పదకొండు నెలలు గడిస్తే మొట్టిగా పెట్టడం. నాకు చాలా మంది వన్ ఇయర్ తప్ప కూడా ఏడుస్తుంటారండి, ఎవరు చెప్తా వినట్లేదండి, ప్రొడక్ట్స్ చెప్పలేదండి. ఓకే, బట్ యూ నో దిస్ గై, యూ నో డే వన్ నుంచి అంటే ఈ రోజు వరకు కూడా ఈ నెవర్ క్రైడ్ అండ్ నో క్రైస్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఇక్కడ మీటింగ్ అనగానే క్వశ్చన్స్ యాక్చువల్గా ఈ లైక్ ప్రమోట్ లైక్ క్రేజీ. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు వన్ రైట్, ఓకే పక్కన అండి, ఓకే స్ట్రైట్ ర్యాపిడ్ ఫైర్ రైట్, వాట్ డిడ్ యు లైక్ మోస్ట్ ఇన్ ది బిజినెస్? ఏం నచ్చింది బిజినెస్? You know, the first thing, products bond me. Okay. Second thing, education system bond me. Next to business. ప్రతి ఇండివిజువల్కి లైఫ్లో కావాల్సినవి మూడే. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ విధంగా ఫీల్ అవుతారంటే, అంటే చిన్న ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఉన్న వాళ్ళందరూ, అంటే అందరూ చదువుకొని ఉండకపోవచ్చు, అంటే కానీ చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ గెటింగ్ ఏ జాబ్ అని అందరూ అనుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న బుక్స్ ఇవన్నీ నాకు చెప్పాయంటే నేను ఎక్కడ చదవలేదండి. చదువు యొక్క అంతిమ లక్ష్యం జాబ్ తెచ్చుకోవడం అని. అంటే ఎడ్యుకేషన్ ఆ పదంలోనే ఉంది, యాక్చువల్లీ చాలా మందికి ఆ పదమే అర్థం కాలేదు. అసలు ఎడ్యుకేట్ అంటే తనంత ఉద్ధరించుకునేవాడు, చదువుకునేవాడు కాదు. ఉద్ధరించుకోవడం అంటే అదేనండి, హెల్దీ మైండ్ అనమాట, కంపాషన్ ఉండాలి, మొత్తం అందరూ బాగుండాలి అని కోరుకోవాలన్నమాట. అయితే మాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకటి ప్రతిరోజు చదువుకుంటాను, మీ మనసుని మంచి ఆలోచనలతో పండించుకోండి, ఎందుకంటే మీ ఆలోచనల కంటే ఎక్కువ ఎత్తు ఎదగలేదు అంది. అది బెంచ్లో డీజరేట్ చెప్తారు సార్. వీళ్ళందరూ నా క్వశ్చన్ అడగచ్చు సార్. ఓకే ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు అంటే లైఫ్లో ఏ రోజైనా నేను మంత్లీ 10 lakhs సంపాదిస్తాను అని ఎంతమంది ఉందండి? చాలామంది ధైర్యం కూడా చేయరు, అసలు వెళ్ళట్లేదు. ఎందుకని నమ్మట్లేదు మీరు? అసలు చాలామంది చదువుకోలేని వాళ్ళు ప్రపంచంలో అద్భుతాలు చేస్తారు. అసలు చాలామంది, చాలామందిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే పేషెన్స్ ఉండదు అంతే. ఒకే పనిపై ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేరు, ఎక్కువసేపు పని చేయలేరు, అంతే తేడా. రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఆయన అసలు స్కూల్కి వెళ్ళిన ఆయన ఫాదర్ చాలా పెద్ద లాయరండి. ఆయన ఫస్ట్ డే వెళ్తారనమాట, డాడీ నన్ను పిచ్చోడి చేస్తాను నేను వెళ్ళాలంటే, ఏం కదా సార్ని ఇంటికి తీసుకొస్తానన్నారు. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ మనమంతా కూడా వెళ్ళలేదండి. ఆయన నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చిందంటారు, ఆయన మళ్ళీ లిటరేచర్లో వచ్చింది. సాహిత్యం ఎంత కష్టం, మన వాళ్ళు చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆయన ఒక్కరే కదండి, చాలా మంది అయినా సార్, ఒక్క చదువులోనే లైఫ్ ఉంటే ఈరోజు ఎంతమంది అద్భుతాలు చేసుకుంటేవాళ్ళు కదండి. ఫైనల్గా నా లక్ష్యం ఏంటంటే చెప్తాను మీకు, టుడే ఎవ్రీవన్ సీ పార్కుల్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు, మొన్నటి వరకు విజయనగరంలో నాకు సిరిసి నారాయణ తెలుసు, ఇప్పుడు దగ్గర 11 ఉన్నాయండి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అంటే మనకు ఎక్కడికి వెళ్ళినా లక్షల మంది కనబడుతుంటారనమాట, జాబ్ 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 అని. లెట్ మీ ఆస్క్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో ఇది కన్వెన్షనల్ సిస్టమ్ అన్నమాట. వాణకం సిస్టమ్ వచ్చి మొత్తం దాన్ని అప్రూవ్ చేసేసింది. మీరు అర్థం చేసుకోవడంలో కొంచెం లేట్ అయ్యారంటే దిస్ ఈజ్ ద చేంజ్. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి చదువుకు సంబంధించి 50,000 పోస్టులు, 100,000 పోస్టులు అని మనకు ఒక లిమిట్ కనిపిస్తుంది. అన్లిమిటెడ్ క్రోర్స్, మిలియన్స్, ట్రిలియన్స్ ఇందులో ఉంటాయి. ఎంతమంది వచ్చినా సక్సెస్ అవ్వచ్చు, ఎంతమంది, అది లక్ష మంది అయినా, కోటి మంది అయినా, 10 crore మంది, ఎంతమంది వచ్చినా సక్సెస్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ నా ఏమైతే మాత్రం ఎగ్జాక్ట్ నెక్స్ట్ 10 years లో ఈ కన్వెన్షనల్ సిస్టమ్ ఏదైతే ఉందో విద్యా వస్తుందో మేము గట్టిగా చేస్తామండి. ఒక మంచి స్కూల్ పెట్టి మీకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలని మా డ్రీమ్. దానికోసం మేము అందరం కలిసి పని చేస్తాం, మీరు కూడా మాకు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. Two months.
అండ్ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ ఈ యాక్చువల్లీ సార్ వచ్చింది 2 మంత్స్ లో ఎంత టీమ్ వచ్చింది 300 ఓకే ఎన్ని ప్లాన్స్ చెప్పుంటారండి పర్ డే నేను చెప్పిన తక్కువ అప్లై నేను చెప్పింది ఓకే ఫైన్ అంటే ఎన్ని గంటలు పనిచేస్తారు కొన్ని అలా లేదు వీలున్నప్పుడల్లా వర్క్ చేస్తున్నాం ఖాళీ ఉన్నప్పుడల్లా యావరేజ్ ఉన్నా అలా అదేం లేదు యాక్చువల్గా ప్రతి టైం ఏది ఎప్పుడు ఫ్రీ అనిపిస్తే ఇప్పుడు మనకి ఎవరైనా వ్యక్తి కనపడితే ఖచ్చితంగా ఆ వ్యక్తితో మాట్లాడతారు రోజుకి ఎన్ని గంటలు మీ అంచనా 3-4 ఇలాగా 3-4 అవర్స్ ఫంటాస్టిక్ వెరీ గుడ్ అండి ఓకే ఆ బుజ్జి గారు కొంచెం పార్టీ పరం అండి యాక్చువల్గా ఓకే సార్ మీరు చేస్తారా మేడం చేస్తారా బిజినెస్ నేనే చేస్తాను అంటే ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు ఇక్కడ మేడమే బ్యాక్ బోన్ మనకి బట్ ఇది ఇక్కడ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్నే చేస్తారు అనుకుందాం అని రైట్ ఏంటంటే నాకు ఈ మెసేజ్ గురించి చెప్పింది ఒకరు తర్వాత నేను కన్విన్స్ అయ్యి వచ్చింది చాలా ఫ్యాంటాస్టిక్ అనమాట ఒక రకంగా ఎందుకంటే నేను ఇంకా ముందు ఇంకొక వేరే దానిలో చేసి నష్టపోయిన పరిస్థితుల్లో చెప్పారు విన్నాను తర్వాత నేను తెలుసుకున్న తర్వాత మరలా వద్దనుకున్నాను తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఓకే వచ్చాను వచ్చిన తర్వాత నేను మొదట ఒకటే బిలీవ్ చేశాను ఏంటంటే ఎంత పోగొట్టుకున్నాను మరొక 10,000 పోగొట్టుకోవడానికి సిద్ధమవుతాను అనుకున్నాను ఎందుకనంటే అది ప్రోడక్ట్ వాడతా ఇందాక మహేష్ గారు చెప్పిన ఆయన చెప్పింది ఏదైతే ఉందో మన ముందు మన కుటుంబం మీద వాడుకుందాం అని చెప్పి 2 నెలలు మా కుటుంబంలో మా అమ్మ మా పిల్లల మీద మా వారిని అది మొత్తం అంతా అలా వాడుకుని బాగున్నాయి అని అనిపించిన తర్వాత 2 మిరకల్స్ జరిగినాయి ఒకటి మా ఫాదర్కి డయాబెటిక్ ఆయన ఇందులో ఏం చెప్పారంటే డయాబెటిక్ మెడిసిన్ ఐ మీన్ ఫుడ్ ఉంది మీరు వాడండి అన్నారు తీరా చూసే వాటికి సరే ఏముంది ఎలాగో కొన్నాం కాబట్టి వాడదామని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది మా ఊళ్ళో చౌదరి హాస్పిటల్ పెద్దది ఇక్కడ నాకు నాతో పాటు మా ఫాదర్ కూడా వాళ్ళు చాలా ఉన్నారు అది తెలుసు అందుకే చెప్తున్నాను ఆ డాక్టర్ గారు ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరిని చూస్తారు వాళ్ళు ఆయన కూడా 5-6 మంత్స్ నుంచి మా ఫాదర్ ట్రీట్ చేస్తున్నారు మా ఫాదర్ ప్రతి దానిలో లిమిట్గానే ఉన్నారు ఆయన కూడా ఆ యొక్క డిక్రీజ్ అవ్వని పరిస్థితులు ఉన్నప్పుడు ఇది వాడటం జరిగింది వాడినప్పుడు మొత్తం కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోగానే ఆ డాక్టర్ గారు ఏం వాడుతున్నారు తీసుకెళ్ళారంటే మా నాన్నగారు అన్ని మా ఇంట్లో మొత్తాన్ని పట్టుకుపోయారండి పట్టుకుపోయి చాలా హ్యాపీ ఆ తర్వాత మా ఫాదర్కి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఇందాక అంత నాకు కొద్దిగా మహేష్ గారికి రిలేటెడ్గా ఉంది ఆయన వెళ్ళిపోయాడు అంతా కొద్ది దగ్గర దగ్గర వస్తానే ఉన్నాను కూడా అలా అవుతున్న క్రమంలో మా ఫాదర్కి ఇంకా నేను అప్పుడు వైజాగ్ ఉన్నాను ప్రొడక్ట్ కొంత టైంలో మా మదర్ కాల్ చేశారనమాట కాల్ చేసి కిడ్నీ హెల్త్ కూడా తీసుకురానన్నాడు కిడ్నీ హెల్త్ వాడిన తర్వాత మా ఫాదర్కి ఆపరేషన్ పడుతుంది అన్నారు అది క్లియర్ అయిపోయింది అండి ఆపరేషన్ పడలేదు ఒక లెవెల్ తీసుకున్నాయి మీరు నమ్మండి ఒకటి నేను రోడ్డు మీద కనబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను వదలట్లా ఎందుకన్నానంటే ఒక మంచి నేను చేసేది పాస్టర్గా చేస్తున్నాను నేను ఒక మంచిని బోధిస్తూ ఉన్నాను ఇందులో ఇంకొక మంచి యాడ్ అయింది ఖచ్చితంగా ఈ మంచిని వదలకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్పడం ప్రారంభించాను ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేటట్లుగా అంతేకాకుండా ఈ 2,500 అనేది ఏంటంటే ఒక 6 మంత్స్ కన్సిస్టెన్సీగా వాళ్ళు వాడుకోవడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్ మీద నమ్మకం కలుగుతుంది రెండోది ఏంటంటే వాళ్ళు పాయింట్స్ పెరగడం అమౌంట్ ఎప్పుడైతే కొంత బ్యాక్ చూడగలుగుతారో వాళ్ళు ఇంకా పరిగెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా నేను 2,500 అబౌవ్ కి నేను వాళ్ళ ప్రమోషన్ ప్రారంభించాను.